हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाल मंदी वयस तो संबंध लेकिन मलबद्धक समस्या तो बाधपड़ी वाली मंची टिप्नी वीडियो शेयर चेस्तुन्नानु काबट्टी तप्पकुंडा वीडियो ने स्किप चेयकुंडा चूडंडी। चूसी ई विधंगा तैयार चेसुकोनी गनुक मीरु ओक स्पून गनुक तीसुकुंटे दीन्नी खच्चितंगा मलबद्धकं मोत्तं पोतुंदी। तर्वात चाला रकाल अनारोग्य समस्यलु पोगोट्टुकोवच्चु काबट्टी वीडियो ने स्किप चेयकुंडा चूडंडी। चूसी खच्चितंगा ट्राई चेयंडी। అసలు మలబద్ధకం రావడానికి కారణాలు ఏంటి అంటే కనుక ఎక్కువగా వేపుళ్ళు తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకపోయినా సరే, అలాగే ఏంటంటే వాటర్ని తక్కువ తీసుకున్న, ధూమపానం మద్యపానం ఎక్కువగా చేసినా సరే ఆహారపు అలవాటు ఎక్కువగా మలబద్ధకం అనేది వస్తుందన్నమాట. మలబద్ధకం అంటే ఏంటంటే మలం అనేది పేగు లోపల గట్టిగా అయిపోయి బయటికి రావడానికి కూడా చాలా కష్టమవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే పేగులు కూడా నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. అలాగే ఏంటంటే పేగుల్లో గట్టిగా ఈ మలం అనేది ఉండడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తర్వాత కడుపులో మంట, తర్వాత ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. వాంతు వికారాలు, తర్వాత ఆహారంలో కూడా తీసుకోవడంలో ఎక్కువ తీసుకోవడం లేదంటే తక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి చాలా త్వరగా పోగొట్టుకోవడానికి ట్రై చేయండి మలబద్ధకాన్ని అయితే కనుక. కాబట్టి వీడియోలో చెప్పినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికోసం మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకొని ఒక స్పూన్ వరకు వాముని తీసుకోండి. వాము అనేది మలబద్ధకాన్ని దూరం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా ఏంటంటే మలబద్ధకం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలను పోగొడుతుంది, అలాగే కడుపులో నొప్పి కానీ, కడుపు ఉబ్బరం వీటిలన్నింటినీ కూడా పోగొట్టడానికి వామ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. తిన్నది కూడా త్వరగా జీర్ణం అయిపోతుంది. అలాగే బాడీలో ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా బయటికి పంపించడానికి కూడా ఈ వామ్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు అన్నమాట. జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరిచి ఆకలి అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది వాము అనేది. ఇంకా దగ్గు జలుబు ఏమైనా ఉన్నా సరే పోగొట్టుకోవచ్చు, అలాగే గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి ఈ వాము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మలబద్ధకం అనే సమస్య ఉండడం వల్ల ఆహారం కూడా ఎక్కువగా తీసుకోలేము కాబట్టి ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. అయితే ఈ వాము అనేది దాన్ని పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఒక స్పూన్ వరకు వామును తీసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. కావాలనుకుంటే దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకొని మీరు ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు మీకు సరిపడా ఒక అర టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది వాము అనేది. తర్వాత దీంట్లోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని ఏంటంటే ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విత్తనాలు ఏమీ లేకుండా ఓన్లీ నిమ్మరసాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. నిమ్మరసం కూడా మన పేగుల్లో ఏమైనా ఉన్నా సరే మొత్తాన్ని క్లీన్ చేయడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. పేగుల్ని చక్కగా రక్షణగా బాగా యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే మలబద్ధకాన్ని పోగొట్టడానికి, అలాగే మల విసర్జన అనేది సాఫీగా జరగడానికి ఈ నిమ్మరసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే పోగొడుతుంది. కడుపు నొప్పి కానీ, కడుపులో ఉబ్బరం కానీ, తర్వాత వాంతి వచ్చినట్టు ఉన్నా సరే ఈ నిమ్మరసాన్ని యూస్ చేయడం వల్ల వాంతులు వికారాలు కానీ ఏమైనా ఉన్నా సరే పోగొడతాయి. అలాగే ఏంటంటే మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మరసం అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మలబద్ధకానికి అయితే రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపించడానికి ఈ నిమ్మరసం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు నిమ్మరసాన్ని అయితే కనుక ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. నిమ్మరసం తర్వాత వామును కూడా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక శొంఠి. మనకి శొంఠి అనేది పౌడర్ లాగా దొరుకుతుంది బయట, కావాలనుకుంటే మీరు ఆ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ శొంఠిని తీసుకొని మీరు ఏదైనా దాంతో మిక్సీ వేసుకొని అయినా సరే మెత్తటి పౌడర్ లాగా చేసుకొని తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, శొంఠిని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. శొంఠి కూడా చాలా బాగా పనిచేస్తుంది మలబద్ధకాన్ని పోగొట్టడానికి. కాబట్టి అలాగే మన పొట్ట మొత్తాన్ని కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. లోపల ఏమైనా వ్యర్థాలు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని కూడా బయటికి పంపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇంకా తిన్నది కూడా త్వరగా జీర్ణమవుతుంది. తర్వాత వాంతులు వికారాలు కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా సరే గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొడుతుంది. తర్వాత ఏంటంటే కాలేయాన్ని కూడా రక్షించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది శొంఠి అనేది. కాబట్టి మీరు శొంఠి పౌడర్ని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ శొంఠి లేకపోతే అల్లం పేస్ట్నైనా సరే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్నైనా సరే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడా తేనెని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ లేదంటే అర టీ స్పూన్ అయితే అర టీ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీకు డయాబెటీస్ వాళ్ళైతే కనుక వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా తేనెని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. తేనె కూడా మలబద్ధకాన్ని పోగొట్టడానికి అలాగే మల విసర్జన సాఫీగా జరగడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. త్వరగా తిన్నది జీర్ణం అవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా చక్కగా ఎనర్జీగా ఉండడానికి ఆకలిని వేయడానికి అలాగే ఒత్తిడి టెన్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా ఈ తేనె అనేది బాగా యూస్ అవుతుంది. కాబట్టి తేనెను బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఈ మలబద్ధకం అనేది ఏంటంటే ఒత్తిళ్ళు టెన్షన్స్ ఉన్నా సరే మనకి సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా మీరు ఖచ్చితంగా 4-5 లీటర్లు వాటర్ తాగితేనే మన పేగుళ్ళు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని క్లీన్ చేయడానికి వాటర్ బాగా యూస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా 4-5 లీటర్ల వరకు వాటర్ని డైలీ తాగుతూ ఉంటే మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా మనం చక్కగా తయారు చేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదన్నమాట. ఒక స్పూన్ వరకు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నది మీరు మార్నింగ్ టైం ఎప్పుడైనా సరే పర్లేదు, టిఫిన్ చేసిన తర్వాత అయినా లేదంటే నైట్ టైం అయినా సరే పర్లేదు, ఒక స్పూన్ వరకు తీసుకుంటే మల విసర్జన సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం సమస్య అనేది ఉండదు, అలాగే గ్యాస్ కానీ కడుపు ఉబ్బరం ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. చాలామందికి ఏంటంటే గ్యాస్ ఉండడం వల్ల పుల్లటి తేపుల్లాగా వస్తూ ఉంటాయి, వాటిని పోగొట్టడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. మలబద్ధకాన్ని పోగొట్టుకోకపోతే తర్వాత పైల్స్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట, దానివల్ల చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి మీరు పోగొట్టుకోనికి ట్రై చేయండి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆకుకూరలు కాయగూరలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖచ్చితంగా డైలీ 1/2 అవర్ లేదా 1 అవర్ అయినా సరే వ్యాయామం చేయండి. తర్వాత ఆయిల్ ఫుడ్స్ని పూర్తిగా తగ్గించండి. బయట కొనుక్కునేవి కాకుండా ఇంట్లోనే చక్కగా ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో చేసుకొని తిన్నా సరే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి తప్పకుండా ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలబద్ధకాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇంట్లో ఉన్న వాటితోనే ఏం చేయాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.